ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి స్పష్టం చేశారు మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి వారు ప్రారంభించారు ఈ ధాన్యానికి పద్దెనిమిది వందల ఎనబై ఎనిమిది రూపాయలు బీగ్రేడ్ ధాన్యానికి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలను ప్రభుత్వం నిర్ణయి ందని పండించిన పంటను రైతులు దళారులకు ఆశ్రయించకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ జడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ మండల కోఆపరేషన్ సభ్యులు లాయక్ పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు